ఇది స్టెప్ బై స్టెప్ ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలాగ జరుగుతుంది? ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్లాంటేషన్ అండ్ టెర్రస్ ఫార్మింగ్ సార్. ఇప్పుడు పల్లెటూర్లో అనుకోండి సార్, వాళ్ళకి ఎక్కువ గ్రౌండ్ ఉండిద్ది కాబట్టి మనం ఎన్ని ట్రీస్ అయినా పెంచుకోవచ్చు మన గ్రౌండ్లోనే. అదే సిటీస్లో అనుకోండి సార్, మనకి ఎక్కువ ప్లేస్ ఉండదు, అది అట్ ఎ టైం వాళ్ళకి అర్బన్ ఏరియా, అది ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియా, ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియా కాబట్టి ఆ పాపులేషన్ ఉంటుంది. అదే మళ్ళీ వాళ్ళు ఉండేది కూడా అపార్ట్మెంట్స్లో సార్, అపార్ట్మెంట్స్లో కాబట్టి వాళ్ళు ఎలాగ వాళ్ళ కింద ప్లేస్ ఉండదు, ఉన్న ప్లేస్లోనే తక్కువే మనం ప్లాంట్స్ని గ్రో చేయగలం కాబట్టి ఇల్లు టెర్రస్ ఫార్మింగ్ ఫాలో అవుతున్నారు సార్. ఇప్పుడు టెర్రస్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు డాబాలు బిల్డింగ్స్ ఉన్నాయి చూసారా సార్, బిల్డింగ్స్ పైన మనం గ్రౌండ్ని రెడీ చేసుకొని అందులో మనం ప్లాంట్స్ని వెజిటేబుల్స్ని అవన్నీ పండిస్తున్నారు సార్. ఒకటి ఏంటంటే మనకు బయట నుంచి వచ్చేవి ఫుల్ ఆఫ్ కెమికల్స్తో ఉంటున్నాయి, అదే మనం ఇంటి దగ్గర పెంచుకుంటున్నాం అనుకోండి సార్, అటు మనకి కెమికల్స్ తగ్గుతాయి, మనం ఏమి యూజ్ చేయము, అలాగే అవి డైరెక్ట్ ప్రకృతి నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి హెల్త్ కూడా చాలా మంచిది సార్. తర్వాత ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ సార్. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అంటే ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం సార్, ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల అది డీకంపోజ్ అవ్వదు, బయోడిగ్రేడబుల్ కాదు, అది అది బయోడిగ్రేడబుల్ కాదు కాబట్టి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనుకోండి సార్. ఇప్పుడు వుడ్తో తయారు చేసినవి కానీ లేకపోతే ఏదైనా డికంపోజ్ అయ్యే మెటీరియల్తో తయారు చేసామనుకోండి సార్, అవి త్వరగా ఒకవేళ మనం యూజ్ చేసిన తర్వాత పాడేసే సరే అది గ్రౌండ్లో బాగా డికంపోజ్ అయిపోద్ది సార్. నా నెక్స్ట్ వచ్చేసి 4R ప్రిన్సిపల్ సార్, ఇది అందరికీ తెలిసిందే, ఎక్కువ ఏం చెప్పక్కర్లేదు సార్. ఫస్ట్ది రెడ్యూస్ సార్, అంటే మనం వాడడాన్ని ఎలాగా తగ్గించలేం, వాడని మొత్తానికి ఆఫ్ చేయలేం కాబట్టి మనం వాడి వాటిలోనే కొంచెం తగ్గించుకోవాలి సార్. తర్వాత రీసైకిల్, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం సార్, ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేసేదాన్ని ఎలాగ మొత్తానికని ఆపలేం. ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాం పాలిథిన్ కవర్స్ తెచ్చుకుంటున్నాం, మళ్ళీ అవి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నాం, అవి డికంపోజ్ అవ్వవు. ఇప్పుడు అలగ్ కాకుండా అవి ప్లాస్టిక్ పాడేయకుండా ప్లాస్టిక్ ప్లాస్టిక్ మళ్ళీ మిగిలిన డికంపోజ్ అయ్యే మెటీరియల్ని కానీ అలాగ డికంపోజ్ చేయడానికి కానీ పంపించామనుకోండి సార్. ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తే మళ్ళీ కొత్తది రెడీ చేయొచ్చు కాబట్టి రీసైక్లింగ్ స్టెప్స్ యూజ్ అవుతుంది సార్. రీయూస్, సపోజ్ పాలిథిన్ కవర్స్ ఉంటున్నాయి కదా సార్, వాటిని డెకరేటివ్ ఐటమ్స్ కింద మన ఇంట్లో పెట్టుకోవచ్చు సార్. అలాగా ఈ 4R ప్రిన్సిపల్ మనకి యూజ్ అవుతుంది సార్. తర్వాత యూజింగ్ 5-star ప్రొడక్ట్స్, ఇప్పుడు ఏసీస్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్స్ యూజ్ చేస్తున్నాం సార్, ఇంట్లో ఉండే మెషిన్స్ని మనకి డైలీ యూజ్ అయ్యే వాటిని. ఇప్పుడు అవి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు కాస్ట్ తక్కువ అవుతుంది కదా అని 3-stars ఉన్న వాటిని కొనేస్తారు సార్. 3-stars ఉన్న వాటికి ఏంటంటే అది ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తారు సార్ కరెంట్ని, అదే 5-star కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మనకి కరెంట్ని తక్కువ కన్జ్యూమ్ చేస్తారు సార్. కరెంటుని తక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు లాభం ఏంటి సార్, కరెంటు ఒకటి దాన్ని రెడీ అవ్వాలంటే థర్మల్ పవర్ కావాలి, ఇంకొకటి కోల్ బర్న్ చేయాలి. కోల్ బర్న్ చేస్తే డెఫినెట్గా CO2 మిగతాయిన CFC-లకు హార్మ్ఫుల్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి సార్, ఇవి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతాయి సార్ కాబట్టి ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే మనం 3-star 5-star ప్రొడక్ట్స్ 5-star ప్రొడక్ట్స్ యూజ్ చేసామంటే మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గుతుంది సార్. తర్వాత కార్ పోలింగ్ సార్, ఇప్పుడు సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరికి నచ్చింది, ప్రతి ఒక్కరికి కారు ఉంటుంది లేకపోతే బైక్ ఉంటుంది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రోడ్డు మీదకి వేసుకెళ్ళిపోయామనుకోండి, ఒకటి ట్రాఫిక్ పెరిగిపోద్ది, రెండో అవి ఇంజిన్ బర్న్ అవ్వడం వల్ల రిలీజ్ ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోద్ది. అలా కాకుండా మనకి పెట్రోల్ తగ్గించాలి, అలాగే ఇవి గ్లోబల్ వార్మింగ్కి కూడా కారణం కాకుండా ఉండాలంటే కార్ పోలింగ్ సార్. కార్ పోలింగ్ ఈజ్ నథింగ్ బట్ కార్ షేరింగ్. ఇప్పుడు ఒక కారు ఉంది సార్, ఒక అపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళు 4-5 members ఒకటే వేలో వెళ్తున్నారు, 4-5 cars వేసుకొని వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒకటే కారులో 4-5 members వెళ్ళారనుకోండి సార్, అటు పెట్రోలు ఆదా మనీ ఆదా, అలాగే మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, యాజ్ ఏ టైం మన హెల్త్ కూడా దెబ్బతింది. నెక్స్ట్ వచ్చేసి స్విచ్ ఆఫ్ అండ్ ఇట్ నాట్ ఇన్ యూస్, టీవీ గట్టా చూస్తాం సార్, అసలే మన వాళ్ళకి చాలా బద్దకం ఎక్కువ, జస్ట్ రిమోట్లో ఆఫ్ చేసేద్దాం అయిపోదాం, అయినా రిమోట్లో ఆఫ్ చేసినా సరే అక్కడ ఇంకా టీవీ రన్ అవుతానే ఉంటుంది. రన్ అవుతుందంటే
కరెంట్ కన్స్యూమ్ అవుతూనే ఉంటుంది. కరెంట్ కన్స్యూమ్ అయిందంటే మళ్ళీ దాన్ని మళ్ళీ కరెంట్ కొత్తగా కావాలంటే మనకి థర్మల్ పవర్ యూజ్ చేయాలి, కోల్ బర్న్ చేయాలి. కోల్ బర్న్ చేసామంటే మళ్ళీ మనకి సిఎఫ్సీ గట్ట అవన్నీ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి ఇప్పుడు మనం ఒక్క రిమోట్ని పవర్ బటన్ ఆఫ్ చేసడం వల్ల మనకి ఎంత హాని జరుగుతుంది సార్? అలాగే మనం ఇప్పుడు వాడకుండా ఉన్న టైంలోని కానీ స్విచ్ ఆఫ్ చేస్తామనుకోండి సార్ టీవీ, దాన్ని వెళ్ళి పవర్ కన్స్యూమ్ అవ్వదు. అలాగ అవనప్పుడు ఏంటి సార్, అవన్నీ రిలీజ్ అవ్వదు. తర్వాత యూజింగ్ లోకల్ ప్రొడక్ట్స్, బయటికి వెళ్ళిపోతాం సార్ కొనుక్కుందామని. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఉంటారు, కొనుక్కొని దొరకని వాటికి వెళ్ళచ్చు బయటికి. అదే మనకు దొరికే వాటిని కూడా మనమే మన ఊర్లో ఉండే వాటిని కానీ మనమే వదులుకొని బయటకు కానీ వెళ్ళామనుకోండి సార్, అప్పుడు వెళ్ళడానికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. దానికి తోడు బయట నుంచి వచ్చేవి ఆర్గానిక్ కూడా కాదు. అదే మనము లోకల్ ప్రొడక్ట్స్ అనుకోండి సార్, వాళ్ళు ఎలా పండిస్తున్నారో, దేంతో పండిస్తున్నారో, ఏ ఏ మెథడ్స్ యూజ్ చేస్తున్నారో, వాళ్ళ ఇరిగేషన్ ఎలాగుందో మనకు అంతా అర్థమవుతుంది. అది కానీ అర్థం కాకుండా ఉందనుకోండి సార్, అసలు మనం ఏం తింటున్నామో అది గడ్డో కాదమో కూడా మనకు తెలీదు. నెక్స్ట్ ఇది వచ్చేసి యూస్ లీకేజెస్ కరెక్ట్ చేయడం సార్. ఇప్పుడు వాటర్ ఆఫ్ చేసేస్తాం సార్, మోటర్ తోడదా సార్? వాటర్ని తోడిన తర్వాత మనం కొన్ని ఎలాగ కరెక్ట్గా ఆఫ్ చేయం, ట్యాప్స్నైనా ఏదైనా అది కరెక్ట్గా ఆఫ్ చేయకుండా ఉన్నామనుకోండి సార్, ఇప్పుడు ఇది ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతూనే ఉంటుంది సార్. అంటే వాటర్ రిలీజ్ అవుతుందంటే మోటర్ మళ్ళీ తోడాలి ఎక్కువ వాటర్ని. మళ్ళీ మోటర్ తోడిందంటే ఏదో గ్యాస్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇట్ లీడ్స్ టు గ్లోబల్ వార్మింగ్. కాబట్టి మనం ఏదైనా చిన్న మనం చేసేది చిన్న పనే కానీ చిన్న తప్పే, కానీ అది మనకి ఇచ్చే రిజల్ట్ చాలా పెద్దది. కాబట్టి మనం లీకేజ్ కూడా చేయాలి, లీకేజ్గా ఉన్న ట్యాప్స్ని రిపేర్ కూడా చేయించాలి సార్. యూజింగ్ ఈ వేస్టే సార్. ఈ వేస్టే అంటే ఎలక్ట్రానిక్ వేస్టే సార్. అంటే మొబైల్స్, టీవీస్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, మెషిన్స్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఎక్కడ యూజ్ చేద్దాం సార్? ఇప్పుడు ఎవరు ఐఫోన్ కొనుక్కున్నారు, మళ్ళీ అందులో కొత్త మోడల్ వచ్చింది, పాతది ఇంకా బయటకి ఇచ్చేస్తారు, అది కొన్ని రోజులు వాడతారు, ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని పాడేస్తారు. అలాగ పాడేశారనుకోండి సార్, ఉండి కొద్దీ ఈ వేస్ట్ ఎక్కువైపోద్ది సార్. అది ఎక్కువడం వల్ల ఏంటి, దాన్ని ఎలాగా మళ్ళీ తీసుకెళ్లేది డంపింగ్ యాడ్స్లోనే పెడతారు. డంపింగ్ యాడ్స్ అంటే కింద ఆటోమేటిక్గా సాయిల్ అనేది ఉండిద్ది, అది ఎలాగా డీకంపోజ్ అవ్వవు. ఒకవేళ డీకంపోజ్ అయినా సరే ఇందులో ఉండేది ప్యూర్ పాయిజనస్ మెటీరియల్, దానివల్ల మనకి కాస్త లాస్. ఒకవేళ డీకం అక్కడ పాయింట్స్ ఉంటాయి సార్, కలెక్టింగ్ పాయింట్స్, కొన్ని రోజుల వరకు అక్కడ ఈ వేస్ట్ ఉంచుతారు, తర్వాత క్లీన్ చేసేస్తారు, మళ్ళీ కొత్త ఏరియా అయిపోయింది. కొత్త వాటిని చేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ చేసామనుకోండి సార్, గ్రీన్ ఫుడ్ పడుతుంది మన మీద. అదే గ్రీన్ ఫుడ్ పడితే మనకి ఎలా ఉండదు అంటే ప్రతి ఒక్కటి ఎలా ఉండేది నార్మల్గా అలా జరుగుతుంది. ఒకవేళ ఏవి పాటించకుండా మన ఇష్టానుసారం తిరిగేసామనుకోండి సార్, కార్బన్ ఫుడ్ మన మీద పడుతుంది. గ్రీన్ ఫుడ్ పడాలి, కార్బన్ ఫుడ్ పడాలి మనం నిర్ణయించుకోవాలి. ఏంటిది ఈ రెండిట్లో ఏది కావాలి ఏంటని మనమే డిసైడ్ చేసుకోవాలి.